आगस्ट 15న జెండా పండుగను భారత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకుంటున్న నేపథ్యంలో ఆగస్ట్ 14న ఏం జరిగింది దానికి నిరసనగానే అనంతపురంలో ఇక్కడ భారీ ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో జెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు అందరూ కాగడాలతో కూడా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు వారి మాటలనే విందాం చెప్పండి సార్ ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు ఆగస్టు 14వ తేదీ 1947 ఆగస్టు 14 భారతదేశ చరిత్రలో ఒక దుర్దినం భారత దేశానికి స్వాతంత్రం ఇవ్వమని చెప్పేసి ఎన్నో దశాబ్దాల కాలంగా పోరాటం చేసిన భారతీయులకి బ్రిటిష్ వారు ఒక గాయం చేసి వెళ్ళారు దేశంలో ఒక భాగాన్ని ఖండితం చేశారు ఖండితం చేయడము మత ప్రాతిపదికంగా విభజించడము ఆ రోజు పాలకులు కూడా మాకు ప్రధానమంత్రి పదవి వస్తుందని చెప్పి ఎరవేసి మన వాళ్ళని కూడా ఒప్పించి దేశాన్ని భాగాలు ఖండించారు ఆ ఖండితం ఎందుకు జరిగింది అనేది ఈ రోజు యువతలకు పిల్లలకి విద్యార్థులకు అందరికి సమాజంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి ఆ రోజు 14వ తేదీ దేశాన్ని విభజించేసి పాకిస్తాన్ నుంచి హిందువులు ఇట్ సైడ్ రావాలి హిందువులు భారతదేశంలో హిందుస్థాన్ లో ఉండే ముస్లింస్ అంతా అబకపోవాలి అని చెప్పి కండిషన్ తో విభజింపబడింది కానీ అక్కడ ఉన్న హిందువులందరిని తరిమేశారు అక్కడ హిందువులందరిని మానభంగాలు చేశారు అక్కడ హిందువులందరిని మాన ప్రాణాలను వదిలేసి పరిగెత్తిచ్చారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మాత్రము ఆ రోజు ఇక్కడ ఉన్న ముస్లింస్ కి న్యాయం అన్యాయం జరగకూడదు వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి దురదృష్టవశాత్తు కానీ ఆ దుర్ఘటనలు జరిగాయి ఆ దుర్ఘటనలన్నిటిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఆ గాయాల యొక్క విలువ తెలియాలి యువతకి అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే విధంగా ఆగస్టు 14 ఏదైతే పాకిస్తాన్ కి సెపరేట్ దేశంగా విభజించి ఆ రోజు స్వాతంత్రం ఇచ్చారో దేశంలో 75 సంవత్సరాలు గడిచినా కూడా ఆ మన దాయది దేశంగా కాకుండా మన శత్రు దేశంగా పరిణమించి మనకి ఎంతో ఇబ్బంది చేస్తుంది పక్కలో బల్లాన్ని పెట్టిపోయారు బ్రిటిష్ పాలకులు దాన్ని స్వీకరించారు ఆ రోజు ప్రధానమంత్రి అధికార పీఠం కోసం అని చెప్పేసి ఈ యువతకందరికి తెలియాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఏంటి మొత్తం మీద ఆగస్ట్ 14న జరిగిన అంశాన్ని ఇప్పుడు నేటి యువత ఎలా గుర్తుంచుకోవాలంటారు ఎలా మసులుకోవాలంట భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందని భారతదేశం అందరికీ తెలుసు కానీ అదే రోజు ఆగస్టు 14వ తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అనేక మంది హిందువులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేక మంది హిందువులు ఆ రోజు లక్షల మంది హిందువులని అమ్మాయిలనైతే స్త్రీలనైతే హత్యాయత చేయడం దొరికిన వాళ్ళని దొరికిన విధంగా అక్కడ ఉన్నటువంటి గన్నులతో ఆ రోజు షూట్ చేయడం అని మనం చూసాం ఆ రోజు ఆగస్టు 14 దేశమంతా కూడా 12 గంటలప్పుడు స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేస్తున్నటువంటి సమయంలో ఆనాడు ఎవరైతే ప్రజాప్రతినిధి నేనే నాల్వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పే ఒక గొప్ప మేధావి ఒక పక్క సెలబ్రేషన్లు చేసుకుంటున్నారు మరోపక్క కొన్ని లక్షల మంది హిందువులను ఊచగోత కోసి దాదాపు ట్రైన్లలో మనం చూసాం మనం చరిత్ర చూస్తే ఒకసారి అర్థమవుతుంది ట్రైన్లలో చనిపోయినటువంటి చిన్నపిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరినీ కూడా ట్రైన్లోకి వేసేసి మన బార్డర్కి భారతదేశానికి పంపించడం జరిగింది కాబట్టి నేటి యువత భారతదేశంలో ఆగస్టు 15 కాకుండా ఆగస్టు 14న జరిగినటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ భారతదేశంలో వారి యొక్క ప్రాణాలు ఏవైతే పోయాయో వాళ్ళందరినీ స్మరించుకుంటూ అలాగే స్వాతంత్ర్యం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళందరి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కాగడాల ప్రదర్శన భారతీయ జనతా యువమోర్చాధ్వర్యంలో జరుగుతోంది మేడం చెప్పండి ఏంటి ఏం జరుగుతుంది మహిళగా ఇప్పుడు ఎందుకంటే గతంలో జరిగిన అంశాలను ఇప్పుడు విద్యార్థులను కావచ్చు మహిళలు కావచ్చు ఎలా తీసుకోవాలి ఆగస్టు 14న చాలామంది మహిళలు చిన్నపిల్లలని చూడకోకుండా అరాచకం జరిగింది ఒకప్పుడు అవన్నీ 14న ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే కానీ ఎంతోమంది ప్రాణం కోల్పోతే కానీ మనకి ఈరోజు ఈ స్వాతంత్రం రాలేదు ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిందని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కానీ ఎంతోమంది చనిపోయిన వాళ్ళని మాత్రం మనం గుర్తుపెట్టుకోవడం లేదు వాళ్ళని ఈరోజు గుర్తుపెట్టుకొని వాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం ఈరోజు నివాళులు అర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పండి మీరు చెప్పండి ఏంటి ఆగస్టు 14 అనేది 15 పండుగన చేరుకుంటున్నాం కానీ 14 మాత్రం చాలామంది యువతకి ఇప్పుడున్న వ్యక్తి చాలామంది తెలియదు ఏం చెప్తారు దీనికి భారతదేశం 1947కు విభజన సందర్భంలో మహమ్మద్ అలీ జిన్నా ఏదైతే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో వారు పరమతస్తులను ద్వేషించడం ఏదైతే పాకిస్తాన్ లాహోర్ లాంటి నగరాల్లో హిందువులు ఉన్నారో వాళ్ళని యథేచ్ఛగా ఊచకోత కోసి శవాలన్నింటినీ రైల్లో వేసి భారతదేశాన్ని పంపడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా యువతలో జాతీయతను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఏదైతే 14వ తారీఖు ఉందో ఈ దేశంలో ప్రజలకు గుర్తుగా ఉండే విధంగా
ఆనాడు జరిగిన సంఘటనలు ఆనాడు జరిగినటువంటి ఊచకోతలకు గుర్తుండే విధంగా భవిష్యత్తులో ఏమి జరుగు ఒక జాతి జీవించాలంటే గతంలో ఏమి జరిగిందన్న విషయాన్ని యువత గుర్తుంచుకోవాలి అప్పుడు మాత్రమే ఆ జాతి దీర్ఘకాలం మన్నుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విభజన విభేషక స్మృతి దినోత్సవాన్ని ఈ రోజు జరుపుతా ఉంది ఆనాటి ఏదైతే దేశాన్ని విడగొట్టడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జోడో యాత్ర పేరుతో దేశాన్ని కలుపుతామని చేస్తా ఉందో వీటన్నిటి కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి ప్రజలు కూడా గుర్తించాలి చరిత్రలో ఏం జరిగింది ఆనాడు ఆ పార్టీ యొక్క నిర్ణయాలు ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నిర్ణయాలు జాతికి వ్యతిరేకంగా ఉన్నాయా ఈ దేశ ప్రజలకు సంక్షేమం వైపు సుఖంగా ఉండే వరకు తరలి ఉన్నాయా అన్న విషయాన్ని గుర్తించాలని ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపడతారు ఇది ఏదైతే ఉందో గతంలో 2000 మనకు ఆగస్టు 15 ను మాత్రం ఘనంగా నిర్వహించుకుంటామే ఇటువంటి పరిస్థితుల్లోనే ఆగస్టు 14 ను కూడా చాలా మంది నేటి యువతకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకప్పటిలో జరిగినటువంటి ఊచకోత కూడా ఎంతో మంది ప్రాణ త్యాగాలు జరిగితేనే మనకు ఏదైతే స్వాతంత్రం వచ్చిందని కాబట్టి దానిని కూడా ఆగస్టు 15 సంబరాలు చేసుకోవాలంటే ఆగస్టు 14 ను కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ రోజు కార్యక్రమాన్ని కాగడాల ప్రదర్శన కూడా చేపట్టామని ఇటువంటి పరిస్థితుల్లోనే ఎందుకంటే నేటి యువత కూడా ఈ రెండు అంశాలు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఉందో భారతీయులని ఊచకోత కోసిన అంశాలను కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్ చల్లకనేడు ఆర్టీవీ అనంతపురం జిల్లా